ఎనిమిదో తిథి అష్టమి వస్తే శుక్లపక్షంలో గోపాష్టమి. ఆ రోజున గోశాలకి వెళ్ళి అథవా ఇంటి ముందున్నటువంటి గోవును చూసి ఆ గోవుకి పూజ చేస్తారు. అధికార భేదం లేకుండా ఏ ఆశ్రమం వాడైనా పూజ చెయ్యడానికి పరమేశ్వరుడిచ్చినటువంటి అపూర్వమైనటువంటి వరం గోవు. ఎందుచేత అంటే బ్రహ్మచారి ఉన్నాడనుకోండి, కొన్నే చేయగలడు. గృహస్థు కొన్ని చేస్తాడు, వానప్రస్థు కొన్ని చేస్తాడు, సన్యాసి కొన్నే చేస్తాడు, తప్ప అన్నీ చెయ్యరు. అన్ని ఆశ్రమాల్లో ఉన్నవాళ్ళు, అన్ని వర్ణాల్లో ఉన్నవాళ్ళు అందరూ కూడా బట్ట నేను పంచ కట్టుకున్నానా, గోచీపోసి కట్టుకున్నానా, ఉత్తరీయం వేసుకున్నానా, వీటితో సంబంధం లేకుండా గౌరవారగ్నిహి అంది వేదం. అగ్నిని పూజిస్తే ఏ శ్రేయస్సు వస్తుందో ఆవుని పూజిస్తే అదే వస్తుంది. ఎందుకంటే గోవు అగ్నిహోత్రము అంది. అంటే కాలుతుందా అండి, పొయ్యా అండి అని కాదు దాని అర్థం. అగ్నిని ఆరాధన చేస్తే ఏ శ్రేయస్సు వస్తుందో ఇంట్లో ఉన్నటువంటి ఒక ఆవు దగ్గరికి వెళ్ళి గ్రాసము అంటే చేత్తో పట్టుకున్నంత గడ్డి తినిపిస్తే ఆ రోజున వాడు అగ్ని కార్యము చేసినట్టే. గోవుకి ప్రదక్షిణం చేస్తే 33 కోట్ల మంది దేవతలకి ప్రదక్షిణం చేసినట్టే. గోవు పృష్ఠభాగమునందు పసుపు కుంకం వేస్తే అది లక్ష్మీదేవికే అందుతోంది. కల్పాలు చెప్తున్నాయి, పీఠాధిపతులు చెప్తున్నారు, కాదని మాట్లాడడానికి నేనెవండి? పరిమితులు తెలుసుకు మాట్లాడాలి కదా, శాస్త్రవిరుద్ధమైన ప్రసంగాలు చేయకూడదు. పరంపరాగతంగా శృంగేరి కంచి లాంటి పీఠాలకు సంబంధించిన పీఠాధిపతులు కూడా ప్రతిరోజు గోపూజలు చేస్తున్నారు. గోపూజ అంత గొప్పది. శుక్లపక్షంలో గోపాష్టమి నాడు గోపూజ, అలాగే కృష్ణపక్షంలో అంటే ఇప్పుడు వస్తోంది, ఈ వచ్చేటటువంటి దాంట్లో మళ్ళీ ద్వాదశి నాడు ప్రత్యేకంగా గోవత్స ద్వాదశి అంటారు. దూడతో ఉన్నటువంటి ఆవుని పూజ చేస్తారు. ఆ రోజున పూజ చేసి చిట్టిగార్లు చిట్టిబూర్లు అంటారు, చిన్న చిన్న గార్లు చిన్న చిన్న బూర్లు వేసి నైవేద్యంగా తీసుకొచ్చి పెడతారు. ఆ రోజున ఆవు దూడ కలిపి అవి ముట్టుకుంటే దేవతలందరికీ కార్తీక మాసంలో నైవేద్యం ఇచ్చేసినట్టే. కాబట్టి కృష్ణపక్షంలో వచ్చేటటువంటి ద్వాదశి గోవత్స ద్వాదశి. ఆ రోజున గో పృష్ఠభాగాన్ని చక్కగా పసుపు కుంకాలతో పూజ చేయడం, మెడలో ఓ పూలదండ వెయ్యడం, గోవుని అలంకరించడం, గోవుకి ప్రదక్షిణం చెయ్యడం, పూజా విధానం తెలిస్తే కల్పంతో చక్కగా ఆ గోపూజ చెయ్యగలగడం అభ్యున్నతి హేతువులు. అందుకే కార్తీక మాసం ఇన్ని రకాలైనటువంటి పూజల యొక్క సమాహార స్వరూపం.